కోవిడ్ 19 కారణంగా గత 3-4 నెలల నుండి అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేక కళాశాలల భవనాలకు అద్దెలు చెల్లించలేక మున్సిపాలిటీ ట్యాక్సులు కరెంటు బిల్లులు చెల్లించలేక యాజమాన్యాలను నడిపించడం చాలా కష్టంగా మారిందన్నారు. కోవిడ్ 19 కారణంగా ప్రైవేటు కళాశాలలకు ప్రభుత్వ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల నుండి ఎలాంటి ఫీజులు రావట్లేదన్నారు. రాజ్యాంగం ప్రకారం సూచించినట్లుగా ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అనేది ప్రభుత్వం భరించే పరిస్థితుల్లో లేదన్నారు. ప్రైవేటు కళాశాలలో పనిచేసే వారు ఎవరు కూడా కోటీశ్వరులు కాలేనన్నారు. వారందరినీ ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కళాశాలలకు ఆర్థిక సహాయం మరియు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తే కళాశాలలు నడిపించగల శక్తి ఉంటుందన్నారు. ప్రభుత్వం వెంటనే కళాశాలల సమస్యలను పరిష్కరించకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకునే విధంగానే కళాశాలల యాజమాన్యాలు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తుందన్నారు. ఇంజనీరింగ్ డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్లు చేస్తున్నట్లుగా ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఎందుకు చేయట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంజనీరింగ్ ఆన్లైన్ అడ్మిషన్లు పూర్తయిన తర్వాతనే డిగ్రీ అడ్మిషన్లు పూర్తి చేయాలన్నారు. ప్రైవేటు విద్యా వ్యవస్థలు ఎదుర్కొనే సమస్యలు ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిశీలించి యాజమాన్యాల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాల అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రైవేట్ తెలంగాణ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని 2004 నుంచి కూడా పలు సమస్యలపై పోరాటం చేసి మా విద్యార్థులకు కానీ మేనేజ్మెంట్స్ కానీ పలు ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి సంబంధిత జీవులు పొంది సంబంధిత నిర్ణయాలు ప్రజలకు కానీ మేనేజ్మెంట్స్కి విద్యార్థులకు అనుకూలంగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు స్పెషల్లీ ఈ కోవిడ్-19 సందర్భంగా ప్రభుత్వానికి నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వానికి ఏదైతే కాన్స్టిట్యూషన్ పరంగా ఉచిత విద్య అందరికీ విద్య అందించాలనే కాన్సెప్ట్ ఉందో, వివిధ కారణాల వల్ల అటు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మొత్తం విద్యా వ్యవస్థను అందరికీ ఉచితంగా కానీ ఏ విధంగా కూడా వాళ్ళు ప్రైవేటు భాగస్వామ్యం లేకుండా అందించే పరిస్థితులు లేదు. దాన్ని మేము మా మిగతా ఏదైతే కొంత భాగమైతే గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా భాగాన్ని అంతా ప్రైవేట్ విద్యా వ్యవస్థనే వాళ్ళ భుజస్కంధాలపైన ప్రైవేట్ గవర్నమెంట్ బాధ్యత మేము తీరుస్తున్నాం. ఈ కోవిడ్ సందర్భంగా మాకు గవర్నమెంట్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లు, విద్యార్థుల దగ్గర నుంచి కలెక్షన్లు ఏవి రావడం లేదు. మేము గత 3 నెలల నుంచి మార్చి 21, 22 నుంచి మా దగ్గర కలెక్షన్స్ నిల్లు. మేము రెంట్లు పే చేస్తలేము, జీతాలు పే చేస్తలేము, కరెంటు బిల్లులు పే చేసే పరిస్థితి లేదు, మున్సిపల్ ట్యాక్స్ పే చేసే పరిస్థితి లేదు. ఇక మేము ఏం చేయాలనేది మీరే ఆలోచించండి, మా ప్రభుత్వ పెద్దలను కూడా ఆలోచించాలి. ఎవరు ఆలోచించకపోతే అన్ని మేనేజ్మెంట్లకు శరణ్యం ఏంటంటే, రైతుల తర్వాత ఆత్మహత్యలు ఎవరు జరుగుతాయంటే ప్రైవేట్ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీ కానీ ప్రైవేట్ విద్యా వ్యవస్థలో ప్యూర్గా ఎవరైతే ఏదో ఒకరిద్దరు ఉంటారా, మల్లారెడ్డి, మా రాజేశ్వర రెడ్డి ఇలాంటి వాళ్ళు కొంతమంది ఆర్థికంగా నిలదొక్కున్నారు, వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా నిలదొక్కునే పరిస్థితి లేదు. వీళ్ళందరూ ఎన్నడో ఒకనాడు ఆత్మహత్య చేసుకుంటారు. కాబట్టి మేము విద్యా వ్యవస్థలో ప్రభుత్వ బరువును మేము కూడా కొంత మోస్తున్నాం. కాబట్టి మేము మోస్తున్నామంటే ఇక్కడ నేను కాలేజీ నడిపి మేము ఒకరమే తిట్టలేము. మా దగ్గర పనిచేసే టీచింగు, నాన్ టీచింగు, ఇంకా మాకు సంబంధించి మాకు బిజినెస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ డిపెండెంట్స్ ఉంటారు. ఏది పత్రికల వాళ్ళు కానీ, ప్రింటింగ్ వాళ్ళు కానీ, న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లు కానీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంకా ఇతరత్ర చాలా ఎక్కడైతే మేము మా ద్వారా ఇండైరెక్ట్గా కొంతమందికి ఉపాధి దొరుకుతుంది. కాబట్టి వీళ్ళందరూ బతకాలంటే కూడా మేము గట్టిగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఒక ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్లు అంటే ఏదో వీళ్ళకి ఇచ్చేస్తే కరెస్పాండెంట్ కానీ సెక్రటరీ డబ్బు తినేసి హాయిగా వండుకుంటారు అనే కాన్సెప్టు చాలామందికి ఉన్నది. ప్రభుత్వ పెద్దలలో అది వాస్తవం కాదు. ఒక ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ని గట్టిగా చేస్తే మా పైన ఆధారపడ్డ ఇతర వ్యాపారస్తులు ప్లస్ మా దగ్గర పనిచేసే టీచింగు, నాన్ టీచింగ్
ఇద్దరు అందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది, కాలేజీ నిలబడతాయి, మళ్ళీ ఇంకో నెల తర్వాత ప్రభుత్వ బాధ్యతను మేము కూడా బాధ్యత పంచుకుంటాము. ఇన్ని బాధలు పడుతుంటే మా బాధలు వినేవాడు లేడు. కాబట్టి మీ అందరికీ పత్రికా ముఖంగా మీ టీవీ ముఖంగా మీరందరూ మాకున్న బాధల్ని మేము చేసే కృషిని దృష్టిలో ఉంచుకొని స్వార్థం అంటే అంత స్వార్థము అని ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ విద్యావ్యవస్థ అంటే ఓన్లీ స్వార్థమే డబ్బుల గురించి మాత్రమే పనిచేస్తారు అనే కాన్సెప్ట్ కాదు. ఎవరో ఒకరిద్దరు ఉంటారు అంతే తప్ప మొత్తం విద్యావ్యవస్థ అంత సంఘ విద్యార్థుల చేతిలో ఉన్నది లేకుండా దోశ తినే వాళ్ళకి చేతిలో ఉన్నది అని అనుకోవడం తప్పు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని నేర్పాలి చేసి ఎవరైతే ప్రాపర్గా సేవ చేస్తున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకు తగిన సహకారం అందించి ఈ ప్రైవేట్ విద్యావ్యవస్థని కలకాలము కొనసాగి అదేవిధంగా గవర్నమెంట్లో మేము కూడా మా బాధ్యత విద్యావ్యవస్థను ప్రాప్తి చెందించి భారతీయ పౌరులను లేకుంటే సిటిజన్స్ని భావి భారత బాధ్యత పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని వాటి మమ్మల్ని అందరినీ కూడా ఆ విధంగానే ఆదరించి రాబోయే రోజుల్లో ఆత్మహత్యలు కాకుండా జరగకుండా చూసుకోవాలన్న బాధ్యత ప్రభుత్వంపైన ఉన్నారు.